నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాటి కార్యక్రమంలో మట్టి లేకుండానే హైడ్రోపోనిక్ పద్ధతిలో పాలకూరను సాగు చేస్తున్న కాంచన మనోజ్ రెడ్డి దంపతుల విజయగాథపై స్పెషల్ స్టోరీ. తమ కుటుంబంలో తాతల కాలం నుండి పంటలు సాగు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం వృత్తిరీత్యా కార్పొరేట్ ఉద్యోగులుగా ఉన్న కాంచన మనోజ్ రెడ్డి యువ దంపతులకు కూడా వ్యవసాయం చేయాలి అన్న కోరిక మొదలైంది. అందుకోసం వీకెండ్ ఫార్మింగ్ పద్ధతిని ఎంచుకున్నారు. సాగులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తమ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. అందరిలా ట్రెడిషన్ పద్ధతిలో కాకుండా కాస్త టెక్నాలజీని వినియోగించి వ్యవసాయం చేయాలి అన్న ఆలోచనతో రంగారెడ్డి జిల్లా మొహీనాబాద్ మండలం అప్పారెడ్డిగూడెం గ్రామంలో ఎకరం స్థలంలో పాలీహౌస్లో సరికొత్తగా హైడ్రోపోనిక్ పద్ధతిలో పాలకూర పంటల సాగును మొదలుపెట్టారు. ఈ హైడ్రోపోనిక్ పద్ధతిలో చేస్తున్న సాగు విధానంపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు కాంచన, మా హస్బెండ్ పేరు మనోజ్. నేను ఒక ఐటీ ఎంప్లాయీ అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఆర్కిటెక్ట్. మేమిద్దరం అగ్రికల్చర్ అనే ఒక ప్యాషన్, అగ్రికల్చర్ మీద ప్యాషన్తో ఈ ఫామ్ మేము స్టార్ట్ చేసామండి. మేము రకరకాల ఫార్మింగ్ టెక్నిక్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అనేది మాకు చాలా నచ్చింది. ఇద్దరికి హైడ్రోపోనిక్ ఫార్మింగ్ నచ్చి దానిపై బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తూ రకరకాల ఫామ్కి వెళ్ళాము, రకరకాల సిటీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మ్స్ విజిట్ చేశాము. ఆ అన్ని డిఫరెంట్ టెక్నిక్స్లో, NFT టెక్నిక్ కానివ్వండి, కోకోపీట్ బెడ్ టెక్నిక్స్లో కానివ్వండి, అన్నిటికన్నా కూడా మాకు ఈ విధమైన కోకోపీట్ బెడ్ కంప్లీట్ కోకోపీట్ బెడ్ ఫార్మింగ్ అనేది హైడ్రోపోనిక్ ఫార్మింగ్లో మాకు చాలా నచ్చింది. నచ్చి ఇక్కడ హైదరాబాద్లో మేము ఒక 1 ఏకర్ పాలీహౌస్ తీసుకుని ఈ పర్టికులర్ ఫార్మింగ్ అనేది మేము స్టార్ట్ చేశాము. పాలీహౌస్ ఫార్మింగే ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనకి బయట అట్మాస్ఫియర్ ఎలా ఉన్నా, ఎండ ఉండనివ్వండి, వాన మంచు ఉండనివ్వండి, మనకి 365 డేస్ ఒకటే రకమైన క్వాలిటీ ఆఫ్ క్రాప్ మనం తీయగలము. అలానే దీని దిగుబడి కానివ్వండి, దీని ఈల్డ్ కానివ్వండి, దీనికి మనము ఎంతైతే ప్లాన్ చేస్తున్నామో మనము అంతవరకు కూడా దీని ఈల్డ్ మనము బయటికి తీయొచ్చు. రెండో కారణం, ఈ పర్టికులర్ ఫార్మింగ్ని మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే పెస్ట్ ఫ్రీ అండి. సిన్స్ ఇది కంప్లీట్ ఇండోర్ ఫార్మింగ్ కాబట్టి మనం దీనివల్ల ఏంటంటే పెస్ట్ అటాక్ అనేది మనకి మినిమైజ్ చేయొచ్చు. మనం ఏ క్రాప్లో అయినా మనము పెస్ట్ అటాక్ మినిమైజ్ చేయడం వల్ల మనకి తప్పకుండా మనము పురుగు మందు అనేది కొట్టడం తగ్గించవచ్చు. పాలకూర ఫార్మింగ్ అనేది బాగా నచ్చింది. ఎందుకు అంటే పాలకూర అనేది చాలా సెన్సిటివ్ క్రాప్. నేలలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే అట్మాస్ఫిరిక్ కండిషన్స్ వల్ల మనము 365 డేస్ ఒకటే రకమైన అవుట్పుట్ అయితే తీసుకురాలేమండి. ఇప్పుడు శీతాకాలంలో ఏంటంటే మంచు వల్ల ఆకుకి మచ్చ పడుతుంది, వర్షాకాలం వల్ల కూడా దానిపై మచ్చ పడుతూ ఉంటుంది. సో దానివల్ల మేము ఏంటి అంటే దీన్ని కంప్లీట్గా మేము ఇండోర్ ఫార్మింగ్కి తీసుకొచ్చాము. పాలకూర అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు పాలకూర. ఒకటి ప్రాఫిటబుల్ ఫర్ ద ఫార్మర్ అండ్ ఆల్సో సేఫ్ ఫర్ ద కన్స్యూమర్. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం స్టార్ట్ చేయడానికి ఏంటంటే, అగ్రికల్చర్ అనేది చాలా ఫార్మర్స్కి ప్రాఫిటబుల్ కావటం లేదు. అదే మాకు చాలామంది, మా పెద్దవాళ్ళందరూ కూడా హెచ్చరించింది ఏంటంటే, ఆలోచించుకుని దిగండి అని. అగ్రికల్చర్ మే నాట్ బి ప్రాఫిటబుల్. ఎకరం స్థలంలో ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా సహజ రీతిలో సాగు చేస్తున్న హైడ్రోపోనిక్ పాలకూర సాగులో భాగంగా ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎలాంటి లీకేజీలు లేకుండా ప్రత్యేకంగా రూపకల్పన చేస్తూ ఎకరం విస్తీర్ణంలో 19 బెడ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకు కావలసిన సామాగ్రిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. మరి ఈ బెడ్స్ ఏర్పాటు వల్ల మొక్కల ఎదుగుదల ఎలా ఉంటుంది? మట్టికి బదులుగా కోకోపీట్తో మొక్కలను పెంచే విధానంలో లాభాలేంటో. ఇది కంప్లీట్ 1 ఏకర్ పాలీహౌస్ అండి. ఇందులో మనము 69 బెడ్స్ అనేది ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇలా అరేంజ్ చేసిన దాంట్లో ఈచ్ బెడ్ నుంచి మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇందులోంచి మనకి సుమారు 70 కిలోల పాలకూర అనేది మనకి ఇందులో ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ఏంటంటే, మనము సింగిల్ క్రాప్ మాత్రమే తీస్తాము. మనం సింగిల్ క్రాప్ ఎందుకు అంటే, దీనికి ప్రత్యేకత ఫస్ట్ కన్జ్యూమర్స్కి ఫస్ట్ కటింగ్ అనేది ఎప్పుడు మోర్ న్యూట్రిషియస్గా ఉంటుంది. ఆ ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకుని కేవలం మేము యూజర్స్కి ఫస్ట్ క్రాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హైడ్రోపోనిక్ పద్ధతి సాగులో నీటి యాజమాన్యం అతి కీలకమైంది. పంటకు కావలసిన నీరు అందిస్తూనే మరోపక్క నీటి వృధాను అరికట్టడానికి డ్రిప్ విధానాన్ని అనుసరిస్తాం. మరి
ఈ హైడ్రోనిక్ పద్ధతిలో డ్రిప్ని ఎలా వినియోగించాలి, అందుకు సంబంధించిన సరికొత్త విధానాలతో పాటు సాధారణంగా డ్రిప్లో వచ్చే సమస్యలు, పంట సాగులో వచ్చే చీడపీడల నివారణ మార్గాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కంప్లీట్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ కింద ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ మనం వాడేది సాయిల్లెస్ అగ్రికల్చర్ అండి. సాయిల్లెస్ అగ్రికల్చర్ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ వాడేది కంప్లీట్ కోకోపీట్. సో కోకోపీట్లో మనం మన ప్లాంట్ పెట్టడం జరుగుతుంది, డ్రిప్ పక్కన మనము పెట్టడం జరుగుతుంది. డ్రిప్ ద్వారా మనము న్యూట్రిషన్ వాటర్ ఇచ్చి కరెక్ట్గా దాన్ని మొదలకి వెళ్ళడం వల్ల ఎదుగుదల అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ హైడ్రోపోనిక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఇన్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అండి, అండ్ ఎకనామికల్ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ టెక్నిక్ అండి. పాలకూర పంట సాగులో భాగంగా మొక్క ఎదుగుదలకు విత్తనం అతి కీలకమైంది. ఎంపిక చేసుకున్న విత్తనాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి ప్రక్రియలో భాగంగా అనుసరించాల్సిన విధానాలను తెలుసుకుందాం. పాలీహౌస్ ఫార్మింగ్లో మోస్ట్ ఛాలెంజింగ్ వచ్చేసి సమ్మర్ అండి. బికాజ్ సమ్మర్ ఇక్కడ మన ఇండియన్ కండిషన్స్లో సమ్మర్ అనేది ఆల్రెడీ చాలా హాట్ టెంపరేచర్స్ ఉంటాయి, అండ్ పాలీహౌస్లో ఒక 8 to 10 degrees ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీ 1 hour కి మేము ఫాగర్స్ రన్ చేస్తూ ఉంటాము. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం వాటర్ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాము డ్రిప్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి వింటర్స్ అండి. వింటర్ అనేది మోస్ట్ ఛాలెంజింగ్ వచ్చేసి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు. వాటర్ మనము ఎంత ఉందో వాటర్ లెవెల్ చెక్ చేసుకున్న తర్వాతనే మనము వాటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సమ్మర్లో కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ వింటర్లో మాత్రం వాటర్ ఎక్కువైతే మనకి క్రాప్ అనేది ఈల్డింగ్ తగ్గుతూ ఉంటుంది, ఎక్కువ మొక్కలు చనిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. వర్షాకాలం కూడా మనం వాటర్ లెవెల్ చెక్ చేసుకుని మాత్రమే వాటరింగ్ అనేది డ్రిప్ ద్వారా విడుదల చేయాల్సి ఉంటుంది. చాలా చోట్ల మనము వాటర్లో ఎక్కువ సాల్ట్ ఉండడం వల్ల మన డ్రిప్ లైన్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ వీక్ కూడా మేము ఏంటంటే ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటాము. ఈ పర్టికులర్ ఫామ్లో ప్రతి ఎండ్ దగ్గర ఉన్న డ్రిప్ లైన్ మేము ఓపెన్ చేసి ప్లెయిన్ వాటర్ ఫ్లష్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈసీ ఆఫ్ ద వాటర్ చాలా ఎక్కువ, 1.3 ఈసీ ఉన్నప్పటికీ మేము ఈ ఫార్మింగ్ని సక్సెస్ఫుల్గా ఎలా చేయగలుగుతున్నాము అంటే, కేవలం ఈ డ్రిప్ అనేది మేజర్గా బ్లాక్ అవుతూ ఉంటుంది ఈ ఈసీ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ మేము కంప్లీట్ ఫామ్ అంతా కూడా డ్రిప్ లైన్స్ చివరిన మేము క్యాప్ ఓపెన్ చేసి ఫ్లష్ చేస్తూ ఉంటాము ప్లెయిన్ వాటర్తో. అది ఎవ్రీ వీక్ మేము చేస్తూ ఉంటాము. అండ్ క్రాప్ ఆఫ్టర్ క్రాప్ మేము డ్రిప్ లైన్ అనేది ఒక మైల్డ్ యాసిడ్లోకి మేము పాస్ చేసి డ్రిప్ అనేది కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే డ్రిప్ బ్లాకేజ్ని మేము తగ్గించి మనం ఇక్కడ ప్రాపర్గా వాటర్ అనేది పంపించగలుగుతున్నాము ఈ కోకోపీట్ బెడ్స్కి. మొక్కల ఎదుగుదలకు బెడ్ల నిర్మాణం ప్రధానమైంది. వీటి వల్ల మొక్కల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటూ రైతుకు మేలైన లాభాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం వరుస క్రమంలో బెడ్ల ఏర్పాటు క్రమ పద్ధతులను అనుసరించాలి. దీనివల్ల రైతుకు ఎలాంటి లాభాలు ఉంటాయో యువ రైతు కాంచన గారి మాటల్లో తెలుసుకుందాం. క్రాప్ తర్వాత క్రాప్కి మనం మధ్యలో ప్రాపర్గా మన బెడ్స్ అనేది క్లీన్ చేసుకుని కంప్లీట్ వాటరింగ్ అనేది బెడ్స్కి చేయాల్సి ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు క్రాప్లో ఉన్న మనం ఇచ్చిన న్యూట్రిషన్ ఆ బెడ్ ఏదన్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫంగస్ ఉన్నా లేకపోతే ఇంతకుముందు వాడిన ఫర్టిలైజర్ వల్ల న్యూట్రిషన్స్ వల్ల కానివ్వండి, ఈ బెడ్లో మనము కంప్లీట్ వాటరింగ్ చేసి క్లీన్ చేసి తర్వాత మనము క్రాప్ అనేది పెడుతూ ఉంటాము. సో దీనివల్ల ఏంటంటే ఈసీ ఆఫ్ ద కోకోపీట్ అనేది మనం కంట్రోల్ చేస్తూ కూడా ఉండొచ్చు అన్నమాట. హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగైన పాలకూరను వేళ్లతో సహా తీసి అలాగే మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రతిసారి కొత్త క్రాప్ను వేసుకుంటూ పంట సాగు చేస్తున్నారు. మరి ఇలాంటి పద్ధతి పాటించడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది హైడ్రోపోనిక్ ఫార్మింగ్లో ఎక్కువ వాటర్ కన్సంప్షన్ ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ వాస్తవానికి అది కాదండి. కోకోపీట్ అనేదానికి స్వతహాగానే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ. సో మనము వాటర్ వేస్తే దానికి సాయిల్లో కన్నా కూడా కోకోపీట్ ఎక్కువసేపు వాటర్ని హోల్డ్ చేసుకోగలుగుతుంది. ఈ కంప్లీట్ 1 acre ఫామ్కి మేము ఒకసారి వాటర్ వేస్తే అరౌండ్ 4000 liters ఆఫ్ వాటర్ మాత్రమే అనేది మేము వాటర్ విడుదల చేయడం జరుగుతుందండి. ఈ పర్టికులర్ ఫామ్ని బెటర్ వాటరింగ్ వాటర్ చేయాలని చెప్పి
ఈ పర్టికులర్ ఫామ్ని మేము 4 quarters డివైడ్ చేయడం జరిగింది. ఈచ్ క్వార్టర్ని ఫస్ట్ ఒక క్వార్టర్ వాటరింగ్ అయిన తర్వాతనే మనము నెక్స్ట్ క్వార్టర్కి వాటరింగ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మేము ఈవెన్గా ప్రతి ప్లాంట్కి కరెక్ట్ వాటర్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ కంప్లీట్ ఫార్మింగ్కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము వాటరింగ్ చేస్తాము. మార్నింగ్ 4000 liters అండ్ అలాగే ఈవినింగ్ 4000 liters. కంప్లీట్ 1 acreకి 4000 liters అంటే సుమారుగా ఒక కన్వెన్షనల్ ఫార్మింగ్లో ఎన్నో చాలా వాటర్ కావాల్సి వస్తుంది. కానీ హైడ్రోపోనిక్ ఫార్మింగ్లో జస్ట్ 4000 liters ఇంత కంప్లీట్ 1 acre ఫార్మ్ చేయడం అనేది ద మేజర్ అడ్వాంటేజ్ ఫర్ అ ఫార్మర్ అండి. హైడ్రోపోనిక్ పద్ధతిలో పాలకూర సాగులో తక్కువ పెట్టుబడితో మేలైన పంట దిగుబడిని సాధించే ఆలోచనకు కాంచన భర్త మనోజ్ రెడ్డి ప్రోత్సాహం ఎనలేనిది. దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించి హైడ్రోపోనిక్ పద్ధతిలో కొత్త టెక్నిక్స్ను తెలుసుకున్నారు. వీటితో పాటు మార్కెటింగ్లో కొత్త విధానాలను పాటిస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉందని, వాటిని విస్తరింపచేసే అవకాశం ఉందని మనోజ్ రెడ్డి అంటున్నారు. కంప్లీట్ ఫామ్ని మేము 4 quarters డివైడ్ చేయడం జరిగిందండి. మేము వింటర్ అండ్ రెయినీ సీజన్స్లో ఈచ్ క్వార్టర్కి 1000 liters అంటే సుమారుగా 1 acreకి 4000 liters వాటర్ అనేది ఈ ప్లాంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మర్లో ఒక 5000 to 6000 liters అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వాటరింగ్ అనేది మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటరింగ్ రొటీన్ అనేది మేము ఫాలో అవుతాము. ఇక్కడ 4000 liters అయినా కంప్లీట్ 1 farm ఎలా సరిపోతుంది అనే డౌట్ చాలామందికి రావచ్చు. ఇక్కడ మనం వాడేది కోకోపీట్. కోకోపీట్కి స్వతహాగానే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది ఎక్కువ. సో కంప్లీట్గా మనము ఇందులో కోకోపీట్లోనే ప్లాంట్ని పెట్టడం వల్ల మనము 4000 litersతోనే మనం ఈ కంప్లీట్ 1 acreకి మనము వాటరింగ్ చేయడం జరుగుతుంది. ఇదే మన కన్వెన్షనల్ రెగ్యులర్ అవుట్ సైడ్ ఫార్మింగ్ అయితే 1 acre నేలను తడపడానికి చాలా చాలా లీటర్ల నీళ్లు అవసరం పడుతుంది. కానీ మనము ఈ ఫార్మింగ్ టెక్నిక్తో అంత వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం పడదు అండి. బెడ్లో మనము సాప్లింగ్స్ పెట్టుకోవడం కోసం ఈ బెడ్లో మనం హోల్స్ చేయాల్సి ఉంటుందండి. హోల్స్ చేయడానికి ఇంతకుముందు మేము పైప్ వాడేవాళ్ళం. కానీ పైప్ వల్ల ఏంటంటే సమానంగా మేము హోల్స్ అనేది జిగ్జాగ్లో చేయలేకపోతున్నాం. సో కాబట్టి కరెక్ట్గా మేము ఈ పరికరాన్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇలా చేయడం వల్ల ఇక్కడ మనకు హోల్స్ ఏర్పాటయ్యాయి కదా. ఇప్పుడు జిగ్జాగ్లో రావాలి కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా దీనికి పక్కన కొంచెం స్పేస్ చేసి ఇలా మనము హోల్స్ అనేది చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే కరెక్ట్ జిగ్జాగ్లో మాకు హోల్స్ అనేది ఏర్పాటైంది. సో వన్స్ ఇక్కడ హోల్స్ ఏర్పాటైన తర్వాత డైరెక్ట్ మేము సాప్లింగ్ తెచ్చేసి ఇక్కడ పెడతాము. డ్రిప్ లైన్ ఏమో ఇలా రన్ అయిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా దీనివల్ల ఏంటంటే ఈ డ్రిప్ లైన్కి ఆనుకునే మన సాప్లింగ్ ఉండడం వల్ల దాని న్యూట్రిషన్ కరెక్ట్గా దాని రూట్స్కి చేరుతుంది. అడ్వాన్స్ టెక్నిక్స్తో ఏదైనా ముందుకు వెళ్దాం అనే ఆలోచనతో ఉండగా ఈ హైడ్రోపోనిక్స్ మెథడ్ తక్కువ వాటర్ ఉపయోగిస్తూనే సేమ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్ త్రూ అవుట్ ద ఇయర్ మనం తీయగలుగుతున్నామని తెలుసుకొని ఈ టెక్నిక్ని ఎంచుకున్నాం. అదే కాకుండా ఈ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. సో సొసైటీ ఒక సస్టైనబుల్ సొసైటీలో ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఇంపార్టెంట్ అనేది మన అందరికీ తెలుసు. ఈ ఇంట్రెస్ట్ అనేది ఇది యాక్చువల్లీ ఎలా వచ్చిందంటే మేము ఇద్దరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మూలాన ఈ వ్యవసాయం అనే రంగంతో స్నేహం చేయడం మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్నది. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చే వీడియోలను చూడటమే కాకుండా క్షేత్రస్థాయిలో పంటల సాగు విధానాలను, మెలకువలను పూర్తి స్థాయిలో పరిశీలించాకే ఇలాంటి పంటలను సాగు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని కాంచనరెడ్డి అంటున్నారు. చాలామంది ఈ యూట్యూబ్ వీడియోస్లో మేము కోట్లు సంపాదిస్తున్నాం, లక్షలు సంపాదిస్తున్నాం ఫార్మింగ్ ద్వారా అని వినిపిస్తూ ఉంటుంది. మనం తప్పకుండా సంపాదన చేయొచ్చు ఫార్మింగ్ ద్వారా, కానీ దానికి తగినంత రీసెర్చ్ మీరు చేసిన తర్వాతనే వ్యవసాయంలోకి అడుగు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ఫామ్ మీరు ఇలా చూస్తున్నది మా 1.5 సంవత్సరం కష్టం అండి. 1 సంవత్సరం ఎంత కష్టపడ్డామో మాకే తెలీదు. వ్యవసాయం అంటే కేవలం మొక్క పెరుగుదలే కాదు, దీని చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రికల్ వర్కింగ్, ప్లంబింగ్ వర్కింగ్ చాలా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా కూడా వ్యవసాయం అనుసరించాలి, వ్యవసాయం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా 1
క్రాప్కి సంబంధించిన రీసెర్చ్ చేయాలి, అలాగే మార్కెటింగ్కి సంబంధించి కూడా మీరు రీసెర్చ్ చేయగలిగితేనే మీరు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. ఎందుకంటే 90% ఆఫ్ ద యువత ఫెయిల్ అయిపోతున్నారు అగ్రికల్చర్లోకి వచ్చి. అది అవ్వడం ఒక తోటి రైతుగా నాకు ఇష్టం లేదండి. తప్పకుండా మీరు అగ్రికల్చర్ అనేది ప్రొఫెషన్గా మీరు చూస్ చేసుకోవాలి అన్నప్పుడు కంపల్సరీ మీరు దానికి సంబంధించిన రీసెర్చ్, బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్, అలానే మీరు ఏదైనా ఒక కొన్ని ఫార్మ్స్కి వెళ్ళి ఇంటర్న్షిప్లా చేయాలి. ఎలా అయితే మనం జాబ్కి ఇంటర్న్షిప్ చేస్తామో తప్పనిసరిగా ఫామ్లో కూడా మీరు కొన్ని కొన్ని నెలలు ఇంటర్న్షిప్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే ఫామ్కి సంవత్సరంన్నర ముందు నేను స్టార్ట్ చేసే ముందు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి నేను ఇంటర్న్షిప్ చేసి తెలుసుకున్న తర్వాతనే నేను ఇందులోకి వచ్చానండి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.